హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో గన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని వేడి వేడి ఇడ్లీ దోశతో నెయ్యితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే పెరుగుతో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదండి. అంతేకాకుండా దీన్ని యూస్ చేసుకుని బోల్డ్ అన్ని టేస్టీ స్ట్రీట్ స్టైల్ రెసిపీస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా ఫర్దర్గా మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. అలాగే అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/3 కప్ మినపప్పుని తీసుకోండి. అంటే 1/2 కప్ కన్నా తక్కువ, 1/4 కప్ కన్నా ఎక్కువ తీసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ మంచి అరోమా వచ్చి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకున్నట్టయితే పైకి కలర్ చేంజ్ అయినప్పటికీ లోపల అవి పచ్చిగానే ఉంటాయి. సో లో ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. చూడండి, మినపప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ జీలకర్రలోని పచ్చివాసన మొత్తం పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకున్నాక దీన్ని తీసి ఓ ప్లేట్లో ఉంచుకుని చల్లార్చుకోవాలి. తిరిగి ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు పచ్చిశనగ పప్పును వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ కోసం పప్పులను వేయించేటప్పుడు వీలైతే ఐరన్ కానీ కాస్ట్ ఐరన్ ప్యాన్స్ని కానీ యూస్ చేయండి. సో హీట్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ అయ్యి పప్పులు ఈవెన్గా వేగుతాయి. ఈ శనగపప్పుని 1 నిమిషం పాటు వేయించుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకోవడం వల్ల తవా ఇడ్లీ లాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు మంచి క్రంచీనెస్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని బియ్యం ఇంకా పప్పు రెండూ కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి. తిరిగి ఇదే కడాయిలోకి 10 నుండి 12 ఎండుమిర్చి అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎండుమిర్చి పఫీగా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి క్వాంటిటీని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఎండుమిర్చి ఇంకా కరివేపాకులోని పచ్చిదనం మొత్తం పోయి క్రంచీగా అయ్యేంత వరకు వేయించితే సరిపోతుంది. మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వేయించుకున్నాక వీటిని కూడా ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుని చల్లార్చుకోవాలి. తిరిగి ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. నువ్వులు ఎండు కొబ్బరి పొడి ఆప్షనల్ అండి, కానీ హెల్త్కి మంచిది కాబట్టి నేను వేస్తున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకుని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా ఓ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే 2-3 బ్యాచెస్గా డివైడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకునేటప్పుడు ఒకే బ్యాచ్లో వేసేస్తే స్మూత్ పౌడర్ లాగా వస్తుంది, అందుకని 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకుని చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గన్ పౌడర్ని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి ఇడ్లీ దోశతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.